Hello everyone, this is Dr. Kiran Kumar Gulve. So we are discussing on eye allergy. So ee madhya manam chustu unnam, so eye flu chaala mandiki bayangaranga perigipothundi normal ga okariki vachindi ankonde adi, so family lo almost iddaru muguriki raavadam ane jarugutundi. So overall ga entante idi okar nunchi okariki velledi kondi chaala severity anedi eduravuta undi. So ila evarikaina intlo untundante vallu isolated eye ledu ante black glasses gaani photochromatic glasses gaani ila pettukodam chestu unte, so idi perukunda untundi. So normal ga glasses pettukunte normal ga మనం ఇక్కడ టచ్ చేయకుండా ఉంటా ఉంటాం. ఒకవేళ టచ్ చేసాం అనుకోండి, అక్కడ నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ అనుకోండి నార్మల్గా. సో వేరే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చినా లేకపోతే వేరే వాళ్ళని టచ్ చేసినా, సో వాళ్ళు మళ్ళీ వెళ్ళి బై మిస్టేక్గా వాళ్ళ కంటికి ఏమైనా చేశారనుకోండి, సో డెఫినెట్లీ అది ఈజీగా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే మనం కోవిడ్ టైంలో మనం హ్యాండ్ వాష్ అలా చేసుకునే వాళ్ళము, అలా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండాలి ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఇంట్లో. అండ్ రెగ్యులర్గా లూబ్రికెంట్ ఐడ్రాప్ అని ఉంటుంది, అండ్ యాంటీబయాటిక్స్ ప్లేన్ యాంటీబయాటిక్తో కూడా మనం ఇనిషియల్గా స్టార్ట్ చేసుకోవాలి. సో ఇది 1 week 10 days అనేది ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా ఐ డ్రాప్స్ ఏదైతే ఉన్నాయో, సో అట్లీస్ట్ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రికి 4 times ఇన్ ఎ డే వేసుకోవడం జరగాలి. సో ఇలా ప్రాపర్ వేలో మనం మెడికేషన్స్ వేసుకున్నాం అనుకోండి తొందరగా తగ్గిపోతుంది, వేరే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, అండ్ ఈవెన్ దో మనకి ఇబ్బంది ఉంటుంది. సో ఎక్కువగా నలపవద్దు, కళ్ళు ఎక్కువగా నలుపుతూ ఉంటే ఇంకా రెడ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.